హైవేస్. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఒక్కసారిగా ఏపీ తెలంగాణ రాజకీయాలు మొత్తం మారిపోయింది. ఎంతలా అంటే బీజేపీ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది, బీఆర్ఎస్ కూడా ఊహించని విధంగా భారీ ఎదురు దెబ్బ తగిలింది హైదరాబాద్లో సెట్ అయినటువంటి వారి వల్ల. అండ్ ఏపీలో అయితే అబ్బో బీజేపీ అండ్ వైసీపీ దారుణంగా వారికి అయితే గ్రాఫ్ అంతా పడిపోయింది. ఇక ఇప్పుడు ఏం చేయాలనుకుంటాం మూమెంట్లోనే ముందు బీజేపీ వాళ్ళు అఫీషియల్గా ఏవైతే ఉన్నాయో లీగల్గా వాటిని టచ్ చేద్దాం అనుకున్నారు. అలా కవిత గారికి సంబంధించి ఢిల్లీ లిక్కర్స్ కమన్ అంటూ ఉన్నారు కదా, దానికి సంబంధించి అది ఏం జరిగింది ఏంటి, మొన్న హడావుడి చేసాం అతను సైలెంట్ అయిపోయాం. ఇప్పుడు అలా కాదు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటన్న ఫీలింగ్లోకి చాలామంది వచ్చారు, అంతా కాంగ్రెస్ టర్న్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది మనకి జనాలు ఓటర్లు. అలా కాదు, బీజేపీ వేరు బీఆర్ఎస్ వేరని గట్టిగా మనం స్ట్రాంగ్గా పట్టుకెళ్ళాలి అనుకున్నారు. ఆ ముంటే ఢిల్లీ లిక్కర్స్ కమన్ సంబంధించి చూసుకుంటున్నప్పుడు ఆల్రెడీ దినేష్ అరోరా, ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నట్టయితే మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి అండ్ శరత్ చంద్రరెడ్డి అండ్ ఇంకో పర్సన్ ఎవరు ఉన్నారు, వీళ్ళంతా ఆల్రెడీ అప్రూవల్గా మారిపోయినారు. ఇప్పుడు కొత్తగా వచ్చేసి ఈ అరుణ్ రామచంద్ర పిల్లయ్య, ఇతను ఈమె బినామీ అని చెప్పేసి అనటం, ఇవన్నీ మనం గతంలో చూస్తున్నాం. బట్ ఇప్పుడు ఇతను కూడా బినామీగా మారిపోయన్నాడు. దీంతో కవిత గారికి నోటీసులు వచ్చేసున్నాయి, ఈడీ విచారణకు రమ్మని, రేపు విచారణకు రమ్మని. బట్ మనకుందన్న సమాచారం ఏంటంటే ఆమె రేపు వెళ్ళరు, ఆల్రెడీ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు, సో ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి తర్వాత వెళ్ళొచ్చు అంటున్నారు. ఇన్కేస్ తర్వాత వెళ్ళినా కానీ మీ ఆల్మోస్ట్ మిగతా అంతా బినామీలుగా మారిపోయి అన్నారు, సారీ అప్రూవల్గా మారిపోయి అన్నారు. అప్రూవల్గా మారిపోయినప్పుడు ఏంటి, అన్ని నిజాలు చెప్పేస్తారు. ఈ మూమెంట్లో పాపం కవిత గారికి నిజంగానే శిక్ష పడే విధంగానో లేదంటే ఆమెను ఇరికించే విధంగానో ఏదైనా ప్లాన్ చేసి ఉండొచ్చు. అలా చేసిన మూమెంట్లో ఆమెని విచారణకు తీసుకొచ్చిన మూమెంట్లోనే అదుపులోకి తీసుకునే అవకాశం అయితే ఉండొచ్చు, దట్ మీన్స్ అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉండొచ్చు. ఆల్రెడీ మనం చూసాం ఆ మార్చిలోనో ఎప్పుడు మీ విచారణ వెళ్ళిన మూమెంట్లో, మార్చా మేనసమ్మ ఎప్పుడో ఫ్లైట్లో వచ్చే స్పెషల్ ఫ్లైట్లో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అండ్ వాళ్ళ మంత్రులు ఎంపీలు ఎవరో చాలామంది ఎట్టి మీద కవిత గారు అరెస్ట్ కాకూడదు అని చెప్పేసి. బట్ ఈసారి తెలంగాణ ప్రజానీకం అంతా కూడా బీఆర్ఎస్ వేరు బీజేపీ వేరు అనుకోవాలి అన్నా, అండ్ చంద్రబాబు విషయంలో ఏదైతే డ్యామేజ్ జరిగిందో బీజేపీకి, తప్పు చేశారు వాళ్ళు, ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్నటువంటి పర్సన్, జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న పర్సన్ని అక్రమ కేసుల్లో అరెస్ట్ చేస్తే, అసలు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాకుండా వాళ్ళు అరెస్ట్ చేస్తే కనీసం సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి ఏంటి అని ఏదైతే అంతా కూడా కోపంతో ఉన్నారో వాళ్ళని చల్లార్చాలి అంటే ఇంకొక భారీ విషయంలో అందరిని డైవర్ట్ చేయాలి. సో ఇక్కడ కనిపిస్తున్న తెలంగాణ విషయంలో ఒక కవిత గారే కనిపిస్తూ ఉన్నారు. సో మేబీ కవిత గారు అరెస్ట్ కావచ్చని నాకైతే అనిపిస్తూ ఉంది. అలా అరెస్ట్ కాలేదు అసలు ఆమె తప్పేం లేదంటే సూపర్, అసలు అప్పుడు ఇంకా అప్పుడు మరలా బీఆర్ఎస్ మళ్ళీ పాజిటివ్గా ఉండే అవకాశం ఉండొచ్చు. బట్ ఆల్రెడీ ఐటీ ఎంప్లాయీస్ కానీ తెలంగాణలో సెటిల్ అయినటువంటి వాళ్ళు కానీ ఒక మైండ్లో అయితే గట్టిగా ఫిక్స్ అయి ఉన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత ముందు రెస్పాండ్ అయింది ఇండియా కూటమి, అందులో మెయిన్ కాంగ్రెస్ వాళ్ళు. అండ్ ఏ రోజు కూడా చంద్రబాబు విషయంలో తప్పుగా వాళ్ళు బిహేవ్ చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా అన్నీ కూడా అఫీషియల్ వేలో ఫాలో అయినారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు విచారణ కావచ్చు మిగతా కావచ్చు, అంతేగాని ఈ రకంగా అరెస్ట్ చేయటం హడౌట్ చేయటం చేయలే, కొంచెం డెమోక్రసీ వాళ్ళు ఫాలో అయి ఉన్నారు. సిబిఐని కూడా కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా వాళ్ళు ముందు విచారణని నోటీసులని ఫాలో అయ్యారు వాళ్ళు. అసలు ఇక్కడ ఆ రకం ఫాలో కావట్లేదు వీళ్ళు, అప్పటికప్పుడు నోటీసులు వస్తాయి, అప్పటికప్పుడు అరెస్టులు వస్తాయి, అప్పుడు కేసు తీర్పులు వస్తాయి, అప్పుడు బెయిల్ క్యాన్సిల్ అయిపోయింది, ఏదో నడుస్తూ ఉంది. ఇవన్నీ గమనించినటువంటి ప్రజాస్వామ్యవాదులు కూడా ఈసారి బీజేపీ అంటే కష్టం అన్నట్టుగా తయారైపోయింది తెలంగాణలో. బట్ దాని నుంచి బయటపడాలి రబాబు అన్న వేళ బీజేపీలు ట్రై చేస్తూనే ఉన్నారు. అండ్ బీఆర్ఎస్ సంబంధించి 10 ఇయర్స్ అయిపోతుంది అండ్ ఉద్యోగాలు కానీ మిరమండింగ్ అన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ బాగా లబ్ధి పొందిందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ గట్టిగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అండ్ ఆ వేళలో సోషల్ మీడియాలో పోస్టులు మనం చూస్తూనే ఉన్నాం. ఇలా చూసుకుంటున్నప్పుడు ఈసారి బీఆర్ఎస్ కాదు బీజేపీ కాదు కాంగ్రెస్కి ఛాన్స్ ఇద్దామన్న వేళ చాలామంది జనాలు అనుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సోషల్ మీడియాలో చూస్తూ ఉన్న బయట కూడా ఒపీనియన్ బస్సు అదే తేలుతూ ఉంది. ఉన్నంతలో కొంచెం బెటర్ సీట్లు అయితే తెచ్చుకోగలదు బీజేపీ అంటే అది కవిత గారి విషయంలో జెన్యున్గా ఉన్న విషయాన్ని బయట పెట్టినప్పుడే సాధ్యమైతే అవుతుంది.